బండికి ట్రాక్షన్ కంట్రోల్ లేకపోతే ఎట్లా గాయస్ నాకు అది అర్థం కాలేదు బండి స్కిడ్ అయిపోయి పడిపోయి ఛాన్సెస్ ఉంటది लास्ट टाइम जी 900 बुक वन लाख अडवांस इच्छुंडे वाले बेटर प्राइस वेरे वाले इप्पुडु वर की ना डेली व्लॉग्स फॉलो अयेटोल्लकी अपडेट्स अन्नी तेलुस्तायी मन टीएसआरएस अंड मोटो व्लॉग्स लोकी पर्टिक्युलर वीडियो मन फैमिली 90k फैमिली अन्नमाट सो फैमिली लो अप्रॉक्स 12,000 दाक उन्नारु इदि पेद्द चैनल काबट्टी दींट्लो कूडा अपडेट इस्तुन्नानु ऑलरेडी मन डेली व्लॉग्स फॉलो अयेटोल्लैते इदि मोत्तं स्किप चेसि लास्ट लैते चूडंडी नेनैते बंडी प्राइस एक्कडि नुंचि वच्चिंदि एक्कड तीसुकुंटुन्नानु अनि चेप्पबोतुन्नानु मन डेली व्लॉग्स फॉलो अयेटोल्लु ई वीडियो अयिते मीकोसमे अन्नमाट अंकि इदि शूट चेस्तुन्नानु अंकि रेंडु चैनल्लो पेट्टडानिकि रीजन इदे सो एक्कुव स्टोरी अयिते ओट्टकुंडा मीरैते फस्ट वीडियो विशेष सो गाइस फाइनली मन चेतुल एमुंदा चूसारा जी 900 बोलते विथ एग्जॉस्ट ट्रैक्शन ऑफ उंदन कुटा वाव बंडी बंडी बहुत एग्जास्ट लौड़ा मोरे इंटरेस्ट सन्नी मेलगरा सन बैक फायर सन्ने अयो अरे ट्राफिक उंद्रा भाई लेकपोते मात्रम दिने आहा स्वाद आ गया भाई स्वाद आ गया कुछ मुंदुकु चूद्दाम ओय ट्रैक्शन ऑफ उंदे दींट्लो मोड सेट्ल चेंज चेयालो एमो अय्यो एम लाउड उंदा इदि रे नायना जा दीन रिएक्शन आ आग बाबा बाबा वेट सेक्सी बंडी मात्रम सन्नी एग्जॉस्ट फर्स्ट टाइम नड़पड़म
ఓ ఫైర్ బ్యాక్ ఫైర్ వస్తుంది మాకి అరే అమ్మరా బ్యాక్ ఫైర్ కొడుతుంది ఇది బ్యాక్ ఫైర్ కొడుతుంది ఇది అయ్యా వండే మాత్రం వేర్ లెవెల్ ఉంది పో దీని ఒకసారి చెక్ చేపిచ్చి మాట్లాడుకుందాం అంతా అప్పుడే అయిపోయిందా అరే ఏడా ఇదేనా ఏం చూస్తురా రియాక్షన్లు మాత్రం దీనికి హారన్ అవసరం లే ఇంకా మొత్తం హారన్ తీసేయచ్చు దీని సౌండ్ వేయాలి ఏం రియాక్షన్ రా కానీ సిగ్నల్ పడ్డది పబ్లిక్ రియాక్షన్ మాత్రం వేరే లెవెల్ పో బాబాయ్ హలో యూటర్న్ ఏడుంది ట్రాఫిక్ లో ఫసక్ కానీ అయ్యా పిచ్చోళ్ళు అయిపోతారు
బ్రేక్స్ ఏవే ప్రాబ్లం ఉంది. నిన్న రైడ్ అయితే చూసే ఉంటారు, రియాక్షన్స్ మాత్రం పిచ్చ క్రేజీ. అసలు రోడ్ అట్రాక్షన్ మాత్రం G900 కి వేరే లెవెల్. నేనైతే బండి అయితే చూడడానికి వెళ్ళి ఉండే, మన బండి వచ్చేసి అది ఆ ప్లేస్ అవన్నీ రివీల్ చేయలేదు, కానీ ప్రైస్ వచ్చేసి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 6.5 అంటున్నారు. నేను అనుకుంటున్నాను 5 లాక్స్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ బండికి తీసుకున్న తర్వాత కూడా ఇంకొక 1 లాక్ పెట్టి లైక్ చాలా యాక్సెసరీస్ వేయాలి. యాక్సెసరీస్ అంటే ఐ మీన్ చాలా రిపేర్స్ అయితే ఉన్నాయి, డిస్క్ ప్యాడ్స్ ఒకటి, డిస్క్ అవన్నీ పోయినాయి అనమాట, చైన్ది ఒకటి లూజ్, నాకైతే సౌండ్ వస్తుంది, ఇంకా చాలా చిన్న 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 మైనర్ థింగ్స్ అయితే ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 1-1.5 లాక్ అయితే ఖర్చు ఉంటుంది. సో నేను అడుగుతున్నాను 5కి అడుగుతున్నాను, ఆయన 6.5 అంటున్నాడు. చూద్దాం బేరం ఎక్కడ వరకు వెళ్తుందో. 2019 మోడల్, చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి, ఎందుకంటే దానికి ట్రాక్షన్ ఉండదు. నాకు తెలియదు ట్రాక్షన్ ఉండదని, నేను వీడియోలో వాగుతూ ఉంటాను నాకు తెలియకుండా ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని. కానీ ABS తప్ప 2019 మోడల్కి ఏ ఫ్యూచర్ రాదు, ఏ ఫీచర్స్ రావు. లైక్ నేను బండి రోడ్ మీకు ఎక్కియంగానే, అంటే లైక్ బండి కింద తడిసింది అనమాట, సెల్లర్లో పెట్టి ఉంచారు బండిని, టైర్స్ అవన్నీ తడిసినాయి. రోడ్ మీకు ఎక్కంగానే కొంచెం రెప్పియంగానే బండి ఇక్కడ నుంచి ఇట్లా మూవ్ అయిపోయింది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, రా పవర్ కదా, అదంతా పవర్ అంతా వీల్స్ లోకి వస్తుంది. ఒకటేసారి ఇచ్చినాం అనుకో బండి స్కిడ్ అయిపోయి పడిపోతాము, అదొకటి ప్రాబ్లం ఉంది, ట్రాక్షన్ లేదు బండికి. అండ్ అలానే బండి కూడా నడిపినాను వెల్, అంటే లైక్ కొంచెం దగ్గర దగ్గర నడితే మనకు దాని డిఫరెన్స్ తెలియదు. సో నేను అనుకుంటున్నాను ఒకవేళ తీసుకోవాలని నాకైతే అనిపించింది అనుకో, తీసుకోవాలి. కావాసాకి ఉంది కదా హైదరాబాద్, అక్కడ సర్వీస్ వాళ్ళకి నాకు తెలుసు కొంచెం, నాకు కొంచెం వాళ్ళతో టచ్ ఉందనమాట. బండిని తీసుకెళ్తే అక్కడికి దాని చరిత్ర మొత్తం తీస్తారు అనుకుంటున్నాను, అని తీసి మనకైతే చెప్తారు క్లియర్గా లైక్ ఎంత. నేను అనుకుంటున్నా 1-1.5 లాక్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చెప్తారు కరెక్ట్ ప్రైజింగ్, ఇంకా బండి తీసుకున్న తర్వాత ఇంకా ఎంత రిపేర్ చేయాలో, ఎన్ని యాక్సెసరీస్ వస్తాయో, లైక్ ఎన్ని పార్ట్స్ పోయినాయో, ఎన్ని న్యూ పార్ట్స్ యాడ్ చేయాలో, అంత వాళ్ళు డీటెయిల్గా బ్లాగ్ అయితే ఇస్తారు. 2019 మోడల్ బండి అది, అప్రాక్స్ ఆఫ్ 5 ఇయర్స్. అండ్ నేను వచ్చేసి థర్డ్ ఓనర్ దానికి, ఆయన కూడా సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాను, 6 మంత్స్ యూజ్ చేసినాడు, నేను వచ్చేసి థర్డ్ ఓనర్ అనమాట. సో అందుకే ఆలోచిస్తున్నారు, మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్, లైక్ 2019 మోడల్ బండికి వెళ్దామా, లైక్ ఇంకొకటి కూడా ఉంది 20 మోడల్ బండి కూడా ఉంది, అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. అండ్ అలానే 22 మోడల్ బండి కూడా ఉంది, అది 9 లాక్స్ ఆస్కింగ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు, అది కూడా తొందరలోనే చూపిస్తాను. అంటే లైక్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బండ్లన్నీ నేను ట్రై చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇది ఒక చిన్న అమౌంట్ కాదు, ఇదైతే నాకు చాలా పెద్ద అమౌంట్. నా లైఫ్లో లైక్ ఇంత తక్కువ ఏజ్లో ఇంత హెవీ బండి, అండ్ అలానే ఈ బండి ఓన్ చేయడం ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. మీరు ఏమన్నా అనుకోండి, నా డైలీ బ్లాగ్స్లో ఆల్రెడీ ఈ వర్డ్ స్టార్ట్ చేసినారు, సీరీస్ 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 అని, కానీ నాకేం ఫరక్ పడదు, ఎందుకంటే నన్ను నమ్మేటోళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, హేటర్స్ అంతా లైట్ అది అంతా తెలుసు, మా అన్న చాలా కక్కుర్తి అని, అందుకే 9 లాక్స్ అంటే చాలా ఎక్కువ. అవును 9 లాక్స్ అంటే ఎక్కువ కదా, నీకు నువ్వు కక్కుర్తాడు అంటే నీకు 9 లాక్స్ బండికి ఎక్కువ, బండికి నీకు 9 లాక్స్ ఎంత తక్కువ అనిపిస్తుంది నీకు? బండికి 9 లాక్స్ మంచి కార్ వస్తుంది ఒకటి సెకండ్ హ్యాండ్ లో, దేనికి పగిలి కమ్ముకోడానిక ఆ బండిని. సో అది అనమాట, 9 లాక్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గాయస్, మీరు ఎట్లా అంటే లైక్ ఈ బండి తీసుకుందామా, లేకపోతే ఇంకా వేరే బండ్లు కూడా ట్రై చేసి అవి కూడా తీసుకుందాము. మీకు వీడియోస్ వస్తాయి కదా, సో మీకు కూడా ఒక ఐడియా అర్థమైపోతుంది. నేను జెన్యున్గా అయితే చెప్పేస్తాను ఆ బండిలో ఏ ప్రాబ్లం ఉంది, ఏంది కథ అదన్నా చెప్పేస్తాను. రెక్టిఫై అయితే తీసుకోగలము, మనం రెక్టిఫై చేసుకోగలము, కానీ దానికి ట్రాక్షనే లేదు అసలు కొంచెం. అంటే లైక్ అప్పుడప్పుడు వర్షంలో నడపాలనుకున్నా కానీ, లైక్ వేరే దగ్గర ఎక్కడన్నా నడపాలనుకున్నా కానీ బండికి ట్రాక్షన్ కంట్రోల్ లేకపోతే ఎట్లా గాయస్, నాకు అది అర్థం కాలేదు. బండి స్కిడ్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, వర్షంలో నడితే ఇంకా అంతేనా, దాన్ని తీసుకొచ్చి షో కేసు లోపల ఇట్లా నిలబెట్టుకోవడానికేనా, వర్షం పడితే ఇంకా బండి తీయడానికి అవ్వాలి. సో నాకు అట్లా అనిపిస్తుంది. సో
ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా గైస్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి. అండ్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బై.